పంపిణీ ప్రారంభించారు. కొద్ది రోజుల్లోనే దాని మీద నమ్మకం విశ్వాసం ప్రజలకు కలగడం, తీసుకున్నటువంటి వ్యక్తులకి సత్ఫలితాలను ఇవ్వడంతో చాలా మంది ఆ మందు కోసం ఏకపడడం జరిగింది. దానికి సంబంధించి ఎప్పుడైతే జనాలు ఎక్కువ మంది రావడం మొదలయ్యారో, ముఖ్యంగా పాజిటివ్ పేషెంట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ ద్వారా ఇది మరింత వ్యాప్తి చెందుతుంది, కరోనా నివారించేటువంటి సమయంలో మరలా కరోనా ఉధృతి రూపం దాల్చుతుందనేటువంటి ఆలోచనతో అధికారులు ఆలోచన చేయడం, అదే సమయంలో లోకాయుక్తకు సంబంధించి మీరు భౌతిక దూరం పాటించాలి, పాటించకుండా ఇక చర్యలు చేపడుతున్నారని చెప్పని వాళ్ళ అధికారుల్ని ఎందుకు విధంగా జరుగుతుందని చెప్పి ప్రశ్నించడం, ఇవన్నీ జరిగినటువంటి పరిస్థితుల్లో అధికారులు దాన్ని తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. ఆ తర్వాత చాలామంది ప్రాణాలు కాపాడండి అని చెప్పి కోరడం, దాన్ని తిరిగి ప్రారంభించడానికి ప్రయత్నించడం, ప్రారంభించినటువంటి సమయంలో ఎవరు ఊహించినటువంటి విధంగా జనాలందరూ కూడా తండోపతండాలు కావడం, ఆయన తయారు చేసేటువంటి మందు, ఆయన సమకూర్చుకునేటువంటి వనమూలికలు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సేకరించాల్సి అనేక రకాలైనటువంటి పదార్థాలు తీసుకురావాల్సి వస్తుంది. కాబట్టి వాటి అన్నింటినీ సేకరించి మాస్ ప్రొడక్షన్ పెద్ద స్థాయిలో చేయడానికి కానీ దాన్ని పంపిణీ చేయడానికి కానీ ఏర్పాట్లు చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పని అభిప్రాయపడ్డాం. ఈ లోపల గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి ఏదో మామూలు వైద్యం కదా అని చెప్పని దాన్ని వదిలివేయకుండా దాని మీద దృష్టి పెట్టి ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది అనేటువంటి నమ్మకం విశ్వాసం ఉంది కాబట్టి ప్రజలకు ఉపయోగపడాలి, కరోనా దీని గుండా వ్యాప్తి చెందకుండా అరికట్టాలి అనేటువంటి ఆలోచనతో ఐసీఎంఆర్ బృందాన్ని ఆయుష్ బృందాన్ని పంపించడం జరిగింది. ఐసీఎంఆర్ బృందం రేపు వస్తుంది, ఆయుష్ బృందం నిన్న పర్యటించింది, వాళ్ళందరూ కూడా వాళ్ళ నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి అందించిన తర్వాత ప్రభుత్వం దానికి సంబంధించి అనుమతులు మంజూరు చేసిన వెంటనే ప్రభుత్వం ఏ విధంగా అనుమతి ఇస్తుందో, ఏ విధంగా ఆలోచన చేస్తుందో, నివేదికలు ఏ విధంగా ఉంటాయనేటువంటిది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అది వచ్చిన వెంటనే దానికి సంబంధించి ప్రభుత్వం విధి విధానాలు కూడా ఇస్తుంది, ఏ విధంగా దీన్ని పంపిణీ చేయాలనేటువంటిది. ఆ మార్గదర్శకాల ప్రకారం పంపిణీ ప్రక్రియ ప్రభుత్వం అనుమతి ప్రకారం అనుమతుల మేర చేయడం జరుగుతుంది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో దీని మీద రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేయడం, లేనిపోయినటువంటి అపోహలు సృష్టించడం, దాని మీద కొంతమంది రకరకాలైనటువంటి ప్రచారాలు దుష్ప్రచారాలు చేయడం ఇవన్నీ కూడా సరిగ్గా లేవు. ఎందుకంటే ఒక విపత్తును ఎదుర్కొనేటువంటి పరిస్థితిలో ఒకవేళ ఆయన తయారు చేసినటువంటి మందు వల్ల సత్ఫలితాలు 10 మంది ప్రాణాలు నిలబెట్టగలిగితే అంతకన్నా సంతోషపడేటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటిగా నిలిచేటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఏ ముఖ్యమంత్రి అయినా అనేక సందర్భాలలో అనేక రకాలైనటువంటి మందులు తయారు చేశారు, కామెరలకు మందులు తయారు చేశారు, రకరకాలైనటువంటి నాటు మందులు తయారు చేశారు, ఏటి మీద దృష్టి పెట్టేటువంటి సందర్భం లేదు. మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా దీనివల్ల ఉపయోగపడుతుందేమో, సత్ఫలితాలు ఇస్తుంది అని ప్రజల్లో నమ్మకం విశ్వాసం ఉంది, రుజువైంది అని చెప్తున్నారు. కాబట్టి దాని మీద దృష్టి పెట్టి ఇచ్చేటువంటి మందు వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదు, కాబట్టి దానివల్ల ఏదన్నా దుష్పరిణామాలు చూపిస్తుందేమో ఒకసారి దాన్ని విచారించండి, ఆ తర్వాత కోవిడ్ వృద్ధి కాకుండా గుంపులు గుంపులుగా జనాలు చేరకుండా డీసెంట్రలైజ్ చేసి ఏ విధంగా పంపిణీ చేయాలనేటువంటి దానికోసం ఈరోజు ప్రభుత్వం దాని మీద అధ్యయనం చేస్తుంది. ఇప్పటికే అది పనిచేస్తుందని చెప్పి రుజువైన శాస్త్రీయంగా ఈరోజు నమ్మకం విశ్వాసం అది రుజువు చేసింది, కానీ శాస్త్రీయంగా ఏమైనా లోపాలు ఉన్నాయో అనేటువంటి దాని మీద దృష్టి పెడుతున్నారు. అది అయిన వెంటనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వ అనుమతులు వచ్చిన తర్వాత ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చి ప్రభుత్వ అనుమతులు వచ్చిన తర్వాత దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు చొరవ చూపించారు, ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు గారు కూడా శ్రద్ధ చూపించారు. ఇప్పటికీ ఆయుష్ బృందం పర్యటించింది, దాని విధి విధానాలు ఏ విధంగా తయారు చేస్తున్నారో కనుక్కున్నారు, వాళ్ళు నివేదికిస్తారు. రేపు ఐసీఎంఆర్ టీం కూడా వస్తుంది, రేపు ఐసీఎంఆర్ టీంలో అందరూ ఉంటారు, వైద్యులు ఉంటారు, శాస్త్రవేత్తలు ఉంటారు, అందరూ వచ్చి కూడా దాన్ని మరలా ఒకసారి పరిశీలించి దాని మీద నివేదిక సమర్పించడం జరుగుతుంది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఆ
ఆనందయ్యని అరెస్ట్ చేశారు, ఆనందయ్యని జైల్లో పెట్టారు, ఆనందయ్యని పోలీసులు నిర్బంధించారు. దాని మీద రకరకాలైనటువంటి చాటింగ్. ఎవరు కూడా ఆనందయ్యని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం, ఆనందయ్యని నిర్బంధించాల్సినటువంటి అవసరం ఏమి ఉండదు. ఎక్కడ అటువంటి ఆలోచన చేయరు. కాబట్టి లేనిపోయినటువంటి ఆలోచనలు చేసి, లేనిపోయినటువంటి ప్రజలను రెచ్చగొట్టేటువంటి విధంగా ఎవరు కూడా చేయడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి నేను అందరికీ తెలియజేసేది, ప్రభుత్వం యొక్క ఆలోచన, ప్రభుత్వం యొక్క దృష్టి కరోనాను అరికట్టాలి. ఆ అరికట్టే విషయంలో మరొక విధమైనటువంటి హాని జరగకూడదు ప్రజలకు అని ఆలోచన చేస్తారు తప్ప ఎవరు కూడా దీని ఆపాలన్నది. ఒక ఆయన చెప్పాడు, ఒక ప్రభుత్వుడు వెంటనే ప్రారంభించాలన్నది, వెంటనే వదిలేసాడు, ఎందుకు ఆపా రాపండి. వాళ్ళ నాయకుడు ఏం చెప్పాడు, దాని మీద అధ్యయనం చేసిన తర్వాత పంచాలా అన్నాడు. ఆయన కరెక్టా, ఈయన కరెక్టా? కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఒక్కొక్క లైన్లో మాట్లాడడం, లేనిపోయినటువంటివన్నీ సృష్టించడం సరైనటువంటి పద్ధతి విధానం కాదు. కాబట్టి దీని మీద అనవసరమైనటువంటి అపోహలు, అనవసరమైనటువంటి విధానాలు వద్దు. శాస్త్రీయత ఈరోజు కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, దాని మీద పని చేస్తుందా పనిచేయటం లేదా అనేటువంటిది. అది కూడా ఈరోజు అధికారుల బృందం నిగ్గు తేల్చిన తర్వాత దాని మీద కూడా మనకు స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు, ప్రజల వైద్యాన్ని గురించి ఆలోచన చేసి తీసుకునేటువంటి నిర్ణయం ప్రకారం ప్రతి ఒక్కరూ నడుచుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉంది. కాబట్టి అందరం కూడా, ఈరోజు చాలా రోజులుగా నాకు ఆనందయ్య తెలిసినటువంటి వ్యక్తి, చాలా రోజులుగా ఆయుర్వేదం అందిస్తున్నటువంటి వ్యక్తి, అందుకని ఆయన పట్ల నమ్మకం విశ్వాసం అందరితో పాటు స్థానిక ప్రజాప్రతినిధిగా నాకు ఉన్నా, దానికి సంబంధించి విధి విధానాల్లో ఏ విధంగా దాన్ని ఈరోజు ప్రజలకి అందజేయాలి, దానికి ప్రభుత్వం ఏ విధంగా నివేదికిస్తుంది అనేటువంటి దాని మీద దాన్ని బట్టి తుదిగా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి దాని మీద ఒక ఆలోచన చేస్తాం. ఈ లోపల దయచేసి ఎవరు కూడా అనవసరమైనటువంటి రాద్ధాంతం సృష్టించడమో, అపోహలు కల్పించడమో దయచేసి చేయవద్దు అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఏ విధంగా తయారు చేసినా, ఎవరు తయారు చేసినా ఆ మందు ఫలితాలు ఇస్తుందా లేదా అనేటువంటిది ప్రధానంగా మనం ఆలోచన చేయాలి తప్ప దీనికోసం పనిచేస్తున్నారు, దానికోసం గుణం ఉందా లేదు, దాంట్లో ఏదన్నా ఇబ్బంది ఉందా, అది కరోనాకు పనిచేస్తుందని మీరే చెప్తున్నారు. కరోనా ఇప్పుడు ఉండేటువంటి ఉపత్తులు కరోనాకు పనిచేసినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అది కరోనాకు పనిచేస్తే దానివల్ల ఏమి ఇబ్బంది లేదని నివేదిస్తే దాని మీద తదుపరి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప దానికి సంబంధించి ఏదో లేనిపోయినటువంటివన్నీ, రకరకాలైనటువంటివన్నీ మనం మాట్లాడుకోవడం సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు దీని మీద దృష్టి పెట్టారు. చాలా రోజులకు చూసాం, ఇంతకుముందు ఏదైనా కెమెరాలు వస్తే చిత్తూరు జిల్లాలో నుదుటి మీద కాల్చి వేసేవాళ్ళు వాత, ఆ తర్వాత మణికట్టు మీదకి మంచారు, మొదట నుదుటి మీద వేసేవాళ్ళు. ఇవన్నీ జరుగుతున్నటువంటివే, కానీ ఎవరు కూడా దాని మీద దృష్టి పెట్టలేదు. మొట్టమొదటిగా ముఖ్యమంత్రి గారు దీనివల్ల ఏదన్నా ప్రజలు ఉపయోగపడుతున్నామో అని చెప్పి దృష్టి పెట్టేటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు మనం అందరం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆనందయ్య చేసేటువంటి వైద్యం ఏముందో లే నాటి వైద్యం అని చెప్పి వదిలివేయకుండా దాని మీద దృష్టి పెట్టి దాని మీద పరిశోధన చేసి ప్రజలకు ఉపయోగపడుతున్నామో చూడండి అని చెప్పి దానికోసం ప్రత్యేకించి ఒక టీమును పంపించి ఏర్పాటు చేసి ఈరోజు ఆ మందుకు సంబంధించి అది సత్ఫలితాలు ఇస్తే పంపిణీ చేద్దామనేటువంటి నిర్ణయం తీసుకోవడం. ఎందుకంటే ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం కానీ ప్రభుత్వం యొక్క ప్రోత్సాహం కానీ లేకపోతే అంత పెద్ద స్థాయిలో ఈరోజు ఉన్నటువంటి వాళ్ళకి ఆయన వనమూలికలు సమకూర్చి ఇవ్వడం అనేటువంటిది కష్టతరమైనటువంటి, ఏ వ్యక్తికి కూడా, ఒక వ్యక్తిగా నాకు కూడా కష్టతరమైనటువంటి పని. ఎక్కడెక్కడ అడవులు ఉంటాయి, అడవుల నుంచి వనమూలికలు సేకరించాల్సి ఉంటుంది, వాటన్నింటిని అందించాల్సినటువంటిది ఉంటుంది. కాబట్టి దీనిలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటిది సాధారణ విషయం కాదు. కాబట్టి ఆ మందు ఫలితాలను ఇస్తుంది అనేటువంటిది ప్రజల్లో ఉంది, ఫలితాలను ఇచ్చింది, కానీ దానివల్ల ఇంకేదన్నా లోపాలు ఉన్నాయనేటువంటి దాని మీద దృష్టి పెడుతున్నారు. అది పూర్తయిన వెంటనే ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళడం. మందు కోసం చాలా ఒత్తిడి ఉంది సార్, ఎంత టైం పట్టే అవకాశం ఉంది ఈ రిపోర్ట్స్ అన్ని రావడానికి? ప్రజల నుంచి డిమాండ్ ఉంది, కానీ నేను మీకు చెప్పినట్టుగా వచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని తీసుకున్న తర్వాత ప్రయోగశాలలో పరిశీలించాల్సి ఉంటుంది, దాని మీద క్షేత్రశాల అధ్యయనం చేయాల్సి ఉంటుంది, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నివేదిక ఇవ్వండి అని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వీలైనంత త్వరగా మొన్న చెప్పిన వెంటనే నిన్న వచ్చారు, ఈరోజు ఆదివారం, రేపు మళ్ళీ ఐసీఎంఆర్ వస్తుంది, ఇవన్నీ కూడా వెంట వెంటనే, సాధారణంగా ఏదో దీన్ని కోల్డ్ స్టోరేజ్ లో పెట్టాలన్నటువంటి ఆలోచన లేదు కాబట్టి వెంట వెంటనే ఈ బృందాలు రావడం, నివేదికలు కూడా తయారు చేస్తారు, అతి త్వరలో వీలైనంత త్వరలో వాళ్ళ నివేదికలు కూడా సమర్పించడం జరుగుతుంది. కాబట్టి ఆ డిమాండ్ ఉందనే ఉద్దేశంతోనే తొందరగా నివేదికలు తయారు చేయమన్నాం.
వీలైనంత త్వరగా ప్రభుత్వానికి వాళ్ళు నివేదించిన వెంటనే చర్య తీసుకోవడం. మల్లన్న నిధి పెట్టు మల్లన్నా చేతి మాకు ఎమ్మెల్యే గారు భరోసా ఇచ్చి పంపకం కూడా జరపమన్నాడు అని జరిపే పరిస్థితి వనమాలకు సమకూర్చడంలో మేము బయటికి వెళ్తే ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి అవి కావాలా ఇవి కావాలా మీడియా ఇవ్వమని సెల్ఫీలు ఇవ్వమని ఏది చేయలేని పరిస్థితుల్లో నేను ఇబ్బంది పడుతున్నాను. మాకు గవర్నమెంట్ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని నమ్మకంతో నేను అభిప్రాయపడుతున్నాను. అతి త్వరలో నివేదిక వచ్చిన వెంటనే దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అంతా గవర్నమెంట్ సహాయంతో నేను అందరికీ మందులు అందించి అందరికీ మందులు అందిస్తానని మనవి చేసుకుంటాను. ఇది ఆయుర్వేదం కాదు నాటు వైద్యం అని ఆయుష్ చెప్తా ఉన్నారు. ఇదే సందర్భంలో హానీ కూడా ఉండదనే ఆయుర్వేదానికే పనిచేస్తుందని చెప్పని డాక్టర్ గంగాధరం గారు గట్టిగా నొక్కాడించి చెప్పడం జరిగింది. ఏది మనం మాట్లాడుకున్నా అంతిమంగా నివేదిక వచ్చిన తర్వాత నివేదికలో ఉండేటువంటి అంశాలను బట్టే కదా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి దాన్ని ఆ విధంగా పిలుస్తారా ఈ విధంగా పిలుస్తారా ఏ విధంగా పిలుస్తారా అనేటువంటిది అప్రస్తుతం. అది పనిచేస్తుందా లేదా దానివల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉండాలి ఈ రెండు ఇవ్వాల్సింది నిపుణులు. శాస్త్రీయం అనేటువంటి అధ్యయనం జరుగుతుంది. అధ్యయనం జరిగిన వెంటనే చేసేస్తారు. కాకపోతే ఆనందయ్య గారు రావడానికి కారణం ఆయన అందరికీ ఇబ్బంది పెడుతున్నారు రకరకాలైనటువంటి ఆనందయ్య స్వేచ్ఛగా స్వతంత్రంగా మన మధ్య ఉన్నాడు కాబట్టి పాపం ఆయన ఈ ప్రజలు తట్టుకోలేక అందరూ మాకు మందులు ఎప్పుడు ఇస్తారు అనేటువంటి దాని మీద ఆయన పాపం ఆయన పనులు ఆయన ఉన్నాడు. ఐసీఎంఆర్ పిలుతుంది విచారణ చేస్తున్నారు విచారణకు వెళ్లాల్సి వస్తుంది అంతే తప్ప ఆనందయ్య పట్ల అందరికీ గౌరవం ఉంది. ప్రభుత్వం కూడా ప్రజలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి సరే ఐ డ్రాప్ చేసుకుని 4 రోజులైంది. నిన్న వచ్చి దానివల్ల అస్వస్థత గురి అయిందంటే మనం చెప్పలేం కదా ఏ కారణం అయినా ఉండొచ్చు. సరిగ్గా ఆహారం తీసుకోకపోయినా లేకపోతే ఇంకో ఏదో విధంగా ఉండొచ్చు. ఎప్పుడో 4 రోజులు తీసుకున్నది ఈ రోజు వచ్చి దానివల్ల వాళ్ళ పిల్లలు కూడా దానికి కరైన సరైన స్టేట్మెంట్స్ ఇచ్చారు. దీనివల్ల మేము మా బాధ బాగుంది కానీ మీడియానే మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితికి కొన్ని మీడియా వాళ్ళు ఇబ్బంది పెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి చెప్పండి. వాళ్ళు ప్రజలకు అందుబాటులోకి ఏది కావాలంటే అది మేము తయారు చేసేదానికి సిద్ధంగా సేకరించడానికి వాటికి కావాల్సిన ద్రవ్యాలు సేకరించడానికి పూర్తిగా ప్రభుత్వ సహాయ సహకారాలు తీసుకుని ఆయన వాళ్ళు అంటే చెప్పి అట్లా చేసేదానికి మేము సిద్ధంగా ఆనందని చెప్పమను ఆనందయ్యని ఆనందయ్య అనుచరులు స్టేషన్ లో పెట్టారు. మా అనుచరులకు ఎవరికి ఎలాంటి పని చేసిన వాళ్ళకి ఎవరికి లేదు. ఏదో కొంతమంది ఈ పేరు చెప్పుకొని కొంతమంది దొంగతనంగా ముందులు అమ్ముతున్నారని తెలుస్తుంది. దాన్ని అరికట్టండి. ఈ వైద్యాన్ని ఆపడానికి ఒక డాక్టర్ మాఫియా పాత్ర ఉందంటారు. ఈ ప్రభుత్వం మాఫియాలకి గీపాలకి లొంగేటువంటి ప్రభుత్వం కాదు, లొంగేటువంటి ముఖ్యమంత్రి కాదు. అవన్నీ జరిగే ప్రభుత్వం అవన్నీ అనుకుంటే నిర్వర్తంగా ఇన్ని విచారాలు ఏమి లేకుండానే నాటు మందుని పక్కన పెట్టానని చెప్పేవాళ్ళు. కాకపోతే ప్రభుత్వం ఒక స్థాయిలో నిర్ణయం తీసుకునేటప్పుడు దానికి సంబంధించి రకరకాలైనటువంటి ఇబ్బందులు రోగులు అట్టు పెట్టినప్పుడు జనాలు గుంపులుగా వస్తాయి. పాజిటివ్ వాళ్ళు వస్తారు నెగిటివ్ వాళ్ళు వస్తారు. ఆ పాజిటివ్ ఉండేటువంటి వ్యక్తులు మిగతా వాళ్ళకి తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. విధి విధానాలు రూపొందించాలి. ఇది చేప మంది పంపిణీ కాదు.
చేప ముందు మురుగశిరి కార్తెస్తే ఒక రోజులో పంపిణీ చేసి పూర్తి చేసి వెళ్ళిపోతారు. ఇది ఉన్నన్ని రోజులు పంపిణీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి దానిలో ప్రణాళికాబద్ధంగా తయారు చేయాలంటే దాని మీద శాస్త్రీయత మీద ఈరోజు మామూలుగా స్టడీ జరుగుతుంది. అది అయిన వెంటనే దాని మీద శాస్త్రీయత ఏ విధంగా ఉంది అనేటువంటిది వచ్చిన తర్వాత అధ్యయనం పూర్తయిందంటే వెంటనే దానికి సంబంధించి ప్రభుత్వం అనుమతి ఇస్తే ఆ రోజు దాన్ని ప్రారంభించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే అధికారులు ముందే దీన్ని ఆపేయమంటే మళ్ళీ మీరు ఇనవాలి అనేది ఆరోపణ. ఖచ్చితంగా అధికారులు దీన్ని ఆపమని చెప్పడం అంటే జరిగేటువంటి వైద్యాన్ని ఆపమని చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఆ మందును కొనసాగించచ్చు. ఈ రోజు కూడా నమ్మకం విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు తీసుకుంటారు. కామెరలకు ఇచ్చేటువంటి మందు, పుత్తూరు బిగ్గట్టించుకునేటువంటి కట్టు, ఇవన్నీ కూడా ఎవరు ఆపమని చెప్పరు, ఎవరి పాటు కూడా జరుగుతాయి. కానీ రెండు ప్రధానమైన సమస్యలు వచ్చాయి కాబట్టి జనాలు ఏకబడడం, దానివల్ల కోవిడ్ విస్తరిస్తున్నాం అనేటువంటి ఆలోచన. రెండవది దానికి సంబంధించి ఏదైనా ఎక్కువ మందికి ఇచ్చేటువంటి పరిస్థితుల్లో మనమే పంపిణీ చేయించాలి అనుకుంటే ప్రజలు అవసరం అని చెప్పామస్తే ప్రభుత్వమే పంపిణీ చేయించాలనుకుంటే దాని శాస్త్రీయత రెండు విషయాలు. ఆ విషయాలకు వచ్చేటప్పటికి ఊహించిన దానికన్నా జనం వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి దాని డిమాండ్ పెరిగింది. కాబట్టి ప్రభుత్వం ఒకసారి జోక్యం చేసుకుంటే అధ్యయనం చేయాలి. సాధారణంగా చాలా రోజుల నుంచి ఆయన వైద్యం చేయిస్తున్నాడు. ఎవరు ప్రభుత్వం జోక్యం చేసుకోలేదు, ఎవరు జోక్యం చేసుకోలేదు. ఈరోజు కూడా చాలా రోజులకు పంపిణీ చేశాడు, ఎవరు జోక్యం చేసుకోలేదు. దాని యొక్క డిమాండ్ పెరిగిన తర్వాత, నమ్మకం విశ్వాసం ప్రజల్లోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా దాన్ని ఈ రోజు పంపిణీ చేసినా ఇబ్బంది లేదు లేకపోవచ్చు, కానీ ప్రభుత్వం దాన్ని పంపిణీని ప్రోత్సహించాలంటే శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎక్కువ మందికి ఇచ్చేటప్పుడు ఎక్కువ మందికి దానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలనేటువంటి ఆలోచన దానికోసం కూడా చర్యలు తీసుకున్నారు. ఎవరు ఆహ్మని చెప్పలేదు, తయారు చేయమని చెప్పలేదు, ఆయన తయారు చేయడం లేదు, ఇవన్నీ కూడా అదే చెప్పేది. ఆడపై చూస్తే మొత్తం మామూలుగా ప్రభుత్వం అనుమతులు వచ్చిన దాకా చేయని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పాడు. ఇవన్నీ ఏంటంటే కేవలం అపోహలు. ఆయన తయారు చేసాడు, ఈయన తయారు చేయమన్నాడు, వాళ్ళు ఆయన చేసినటువంటి ముందు నెల రోజుల దాకా పనిచేస్తుంది. ఎవరి దగ్గరైనా ఆ ముందు ఏదన్నా ఉంటే అదేమన్నా సర్ప్రేట్ అవుతుందో తెలియదు, కానీ ఆయన ముందు చేయడం లేదు. అక్కడ ఆపేసాడు. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన దాకా చేయని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పారు. సరే, డిమాండ్ నేపథ్యంలో ఫార్ములాని షేర్ చేసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారా? అది మనం మాట్లాడే విషయం కాదు. అది అంటే మామూలుగా ఈరోజు ప్రభుత్వానికి సంబంధించి నేను తయారు చేసి ఇస్తాననేటప్పుడు ఫార్ములాకి ఏం అవసరం? అంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైనా నేను చేసి ఇస్తానని చెప్పి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అసలు ప్రభుత్వం అనుమతులు రాకముందే మనం వాటి గురించి మాట్లాడుకోవడం అప్రస్తుతమైనటువంటి విషయం. అంటే ఈ రోజు ఆయుష్ అధికారులు ఆ ఫార్ములాని యూట్యూబ్ లో పెడతాము, తద్వారా ఎవరికి వాళ్ళు పొందే ఛాన్స్ ఉంటుంది. ఒక అదే చెప్పారు, అదే అన్నా కూడా దానికి సంబంధించి శాస్త్రీయతకు సంబంధించి నివేదిక రావాలి కదా. ఆ నివేదిక వచ్చిన తర్వాత నేను అదే చెప్పాను, నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏ విధంగా విధి విధానాలు తయారు చేస్తుందో దాని ప్రకారం దీన్ని ముందుకు వెళ్ళడానికి అవకాశం. థ్యాంక్ యూ. జార్జనా.